హరే కృష్ణ డివోటీస్ అందరికి హరే కృష్ణ. మనము ప్రభుపాద లీలామృతంలో భాగంగా లాస్ట్ వీక్ శ్రీల ప్రభుపాదుల వారి జన్మ గురించి, ప్రభుపాదుల వారి బాల్యం గురించి చర్చించుకున్నాం. ప్రభుపాదుల వారు బాల్యంలో వాళ్ళ తండ్రి గారి పెంపకం ఎలా ఉండేది అంటే, ప్రభుపాదుల వారి బాల్యం చిన్నతనంలో కూడా ఆయన కృష్ణ చైతన్యంలోనే ఉన్నారన్నమాట. శ్రీల ప్రభుపాదుల వారి తండ్రి గారికి వాళ్ళ అబ్బాయిని గొప్ప భక్తుణ్ణి చేయాలి అని చాలా కోరిక. అందుకని ఆయన చిన్నప్పుడే వాళ్ళ పిల్లవాడికి మృదంగం నేర్పించారు. ఆ నెక్స్ట్ మృదంగం మాతాజీ హరే మృదంగం కృష్ణ మాతాజీ నేర్పించారు. అందుకని ఆయన చిన్నప్పటి నుంచే కీర్తనలు చేస్తూ ఉన్నట్టున్నారనమాట. కీర్తనలు చేస్తూనే ఆయన బాల్యంలో పెరిగారు. వాళ్ళ ఇంటికి దగ్గరలో రాధా దామోదర మందిర్ ఉండేది. ప్రతిరోజు ఉదయం కూడా వాళ్ళ నాన్నగారు అక్కడికి తీసుకుని వెళ్తూ ఉండేవారు. అయితే ఇద్దరు కూడా ప్రభుపాదుల వారి తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఎంత గొప్ప ఆదర్శ దంపతులు అంటే, ఏ విధంగా తండ్రి గారు చెప్పారో ఆ విధంగానే తల్లి గారు నడుచుకునేవారు. ఏ విధమైన అభిప్రాయ భేదాలు ఉన్నా కానీ వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళిద్దరు గొడవ పడడం శ్రీల ప్రభుపాదుల వారు చూడలేదంట. అంత బాగా పెంచారు. వాళ్ళ ప్రభుపాదుల వారి తండ్రి గారు ఎలా ఉండేవారంటే, వాళ్ళ మెయిన్ ప్రతిరోజు వాళ్ళు చేసే మెయిన్ బిజినెస్ ఏమిటి అంటే భక్తి. సైడ్ బిజినెస్ ఆయన ఒక బట్టల దుకాణాన్ని నడిపించేవారు. ఆ విధంగా శ్రీల ప్రభుపాదుల వారు వాళ్ళ తండ్రి గారిని చూస్తూ పెరిగి పెద్దయి కృష్ణ చైతన్యంలో పురోగమించారు. ఆ విధంగా ఆయన స్కాటిష్ చర్చిలో విద్యను అభ్యసించారు. అప్పుడున్న స్వాతంత్ర ఉద్యమంలో ప్రేరేపితమయ్యి అప్పుడు బ్రిటిష్ వారు ఇచ్చే డిగ్రీని కూడా తీసుకోలేదన్నమాట ప్రభుపాదుల వారు. ఆ డిగ్రీని కూడా తిరస్కరించి ఆయన సొంతంగా బిజినెస్ చేయాలనుకున్నారు. ఆ తరువాత బోస్ ల్యాబొరేటరీస్ లో ఆయన జాబ్ లో జాయిన్ అయ్యారు. మెడిసిన్స్ తయారు చేసే కంపెనీ అది. అందులో జాబ్ లో జాయిన్ అయిన తర్వాత కొంతకాలానికి వాళ్ళ తండ్రి గారు శ్రీల ప్రభుపాదుల వారికి వివాహం చేశారు. వివాహం జరిగిన తర్వాత కొంతకాలానికి వాళ్ళ యొక్క స్నేహితుడి యొక్క ప్రోత్సాహంతో మొదటిసారి ఆయన గురువు అయిన భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లని ఆయన కలవడం జరిగింది. భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లని మొదటిసారి చూసినప్పుడే ఆయన మనసులో నిర్ణయించుకున్నారు, ఈయనే నా గురువు అని మనసులో నిర్ణయించుకున్నారన్నమాట. ఎందుకంటే భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ల యొక్క జ్ఞానము, వాక్చాతుర్యము, ఆయన యొక్క తెలివితేటలు, ఆయన భక్తి ప్రపత్తులు, ఆయనకి ఉన్న ఫోకస్డ్ మైండ్, ఆయనకున్న పూర్తిగా ఆ కంప్లీట్ విజన్ ఉందన్నమాట. నేనేం చెయ్యాలనుకుంటున్నాను అనే కంప్లీట్ విజన్ ఉంది భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లకి. ఆయన చైతన్య మహాప్రభు యొక్క కృష్ణ చైతన్య ఉద్యమాన్ని ప్రచారం చేయమని మొదటి కలయికలోని చెప్పారనమాట. అది శ్రీల ప్రభుపాదుల వారికి చాలా బాగా ఆకర్షించింది. ఆ విధంగా ఆయన భక్తి జీవితాన్ని కొనసాగిస్తూ కుటుంబాన్ని పోషించుకుంటూ ఉద్యోగము చేసుకుంటూ ఆయన యొక్క గురు సోదరులకి కృష్ణ చైతన్య ఉద్యమంలో సహాయం చేస్తూ జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. అయితే ఒకసారి ఏం జరిగిందంటే, వాళ్ళ గురువు గారు దీక్షని ఇస్తూ ఉన్నారనమాట. ఇక్కడ గురు దీక్ష ఇస్తున్నారు మన గురువు గారు అని అతులానంద ప్రభు చెప్పారనమాట. ఆ విషయాన్ని వెంటనే ఆయన దీక్ష తీసుకోవాలనుకున్నారు అనుకొని అతులానంద ప్రభుని అడిగారు. అయితే నేను తప్పకుండా చెప్తాను గురువు గారికి, మీరు రండి దీక్ష తీసుకోవడానికి అనే విషయాన్ని చెప్పగానే వెంటనే ఇంటికి వెళ్ళి వాళ్ళ భార్యను అడిగారనమాట. భార్యను అడిగితే, మీరు తీసుకోండి, నేను మీకు సహకరిస్తాను, కానీ నేను తీసుకోలేను అని చెప్తున్నారన్నమాట. ఇందులో మనము ఒక ముఖ్యమైన విషయాన్ని గమనించాలి. ఎవరైనా సరే ఇద్దరు భార్యాభర్తలు ఉంటే తప్పకుండా భర్త తీసుకున్నప్పుడు భార్య, లేకపోతే భార్య తీసుకున్నప్పుడు భర్త, వాళ్ళు కూడా ఒకరితో ఒకరు సహకరించుకుంటూ ఖచ్చితంగా గురు దీక్షను తీసుకోవాలి. ఎందుకంటే మనం ఎన్నో జన్మలు అదృష్టం చేసుకుంటే కానీ అలాంటి జీవిత భాగస్వామి దొరకరు. ఒకసారి కనుక మన యొక్క అజ్ఞానంతోని ఆ జీవిత భాగస్వామిని వదులుకుంటే వాళ్ళ యొక్క ప్రోత్సాహంతో మనము కూడా భక్తిలో పురోగతి చెంది భగవద్ధామానికి వెళ్ళకపోతే మనం అక్కడే ఉండిపోతాం అన్నమాట. ఎలా అయితే ఇప్పుడు చూడండి, ఆయన భక్త తుకారాం ఏం చెప్పాడు, వాళ్ళ భార్యకు వచ్చి నా కోసం వైకుంఠం నుంచి విమానం వచ్చింది, అందుకని మనిద్దరం వైకుంఠానికి వెళ్దాంరా అని పిలిస్తే తా భార్య ఏమన్నది,
ఆయన ఎప్పుడు చెప్తూనే ఉంటాడులే, వైకుంఠం అంటే మేబీ పండరిపురానికి వెళ్తున్నాడేమో అనుకుందన్నమాట. అనుకొని ఆమె చెప్తే వినలేదు, మళ్ళీ అడిగాడు నేను వైకుంఠానికి వెళ్తున్నా నాతో నువ్వు రావా అంటే ఆమె మళ్ళీ అంతే అనుకుంది, మీరు వెళ్ళేసిరండి నేను రాలేదు అనమాట. ఆయన అందరి కళ్ళ ముందే వైకుంఠానికి వెళ్తారు. తర్వాత ఆమె తెలిసి ఎంతో బాధపడుతుంది, అప్పుడు ఏమీ చేయలేము అనమాట. అందుకనే భార్యాభర్తలైనా తల్లిదండ్రులైనా లేకపోతే పిల్లలైనా కానీ వాళ్ళ కుటుంబంలో ఎవరైనా భక్తిలో పురోగతి చెందినప్పుడు వాళ్ళ తోడుగా మనం కూడా వెళ్ళాలి. లేకపోతే ఒకసారి మనకి భక్తుల సాంగత్యం అనేది దొరుకుతుంది, మళ్ళీ జన్మలో దొరుకుతుందో లేదో తెలియదు, అదే పదే దొరకచ్చు దొరకకపోవచ్చు. అందుకని కుటుంబ సభ్యులు అడిగినప్పుడు మిగిలిన భక్తులు అందరూ కూడా తప్పకుండా వాళ్లతో పాటుగా భగవద్ధామానికి వెళ్ళడానికి గురు దీక్షను తప్పకుండా పొందాలి. ఈ విషయాన్ని మనము ఎప్పుడు కూడా ఏమరపాటుగా ఉండి కూడా మర్చిపోవద్దు. అయితే ఈ విధంగా ఏం జరిగిందండి, భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ల దగ్గర నుంచి మన అభయ చరణ్, ఎందుకంటే మనకి ముందు పేరు వాళ్ళ తల్లిదండ్రులు ఇచ్చిన పేరేమిటి ప్రభుపాదుల వారికి, అభయ చరణ్. అభయ చరణ్ మంచి దీక్ష తీసుకోవడానికి వెళ్ళారు. అయితే ఆయన మొదటగా ఆయన ఇలా కలవగానే తీసుకోలేదండి దీక్ష, ఎంతో సాధన చేశారు, వాళ్ళ గురువు గారి యొక్క క్లాసుల్ని విన్నారు. మనము ఆయన ముందు సిద్ధాంతాన్ని తెలుసుకున్నారు, ఆ తరువాతనే ఆయనని దీక్షని తీసుకున్నారు. ఆ దీక్ష కూడా ఒకటేసారి శ్రీల ప్రభుపాదుల వారికి వాళ్ళ గురువు గారు హరినామ దీక్ష మరియు బ్రాహ్మణ దీక్ష ఒకటేసారి ఇచ్చారనమాట. ఎందుకంటే ఆయన ఎలిజిబుల్, వాళ్ళు చిన్నప్పటి నుంచి అన్ని విధి విధానాలు పాటిస్తూ ఉన్నారు, చిన్నప్పటి నుంచే సాధన చేస్తూ ఉన్నారు, అందుకని రెండు ఒకటేసారి ఇచ్చారనమాట. అయితే ఆయనకి ఏం పేరు ఇచ్చారండి, మనం ఎప్పుడైనా గురు దీక్ష అంటే ఏమిటి, మనకి తల్లిదండ్రులు మొదటి జన్మనిస్తారు. ఆ మొదటి జన్మ ఎలా జరుగుతుంది అంటే మనము మన కర్మానుసారము, మన ఇష్టము ఉన్నా లేకపోయినా మన కర్మానుసారము ఎలాంటి తల్లిదండ్రులు నిర్ణయించబడి ఉంటారో, ఎటువంటి సమయం నిర్ణయించబడి ఉంటుందో అటువంటి సమయానికి అటువంటి తల్లిదండ్రులకి తప్పక మన ఇష్టం ఉన్నా లేకపోయినా మనము జన్మిస్తాము. కానీ గురు దీక్ష అలా కాదు, మనము ఊహ తెలిసిన తర్వాత సరైన గురువుని ఎంచుకొని మనం ఆ గురువుని ఫాలో అవుతూ మన ఇష్ట ప్రకారం తీసుకునే దీక్ష కదండి. అందుకని మనకి ఇది భగవంతుడు ఇచ్చే మొట్టమొదటి గిఫ్ట్, అతి విలువైన బహుమతి, ఇదే అతి చివరిది కూడా. ఇంతకంటే విలువైన బహుమతి మనకు మళ్ళీ జన్మలో దొరకదు. ఇది ఏమిటి అంటే మరు జన్మ, ఎవరైతే గురు దీక్షను పొందుతారో వాళ్లకు ఇదే జన్మలో మళ్ళీ ఇంకొక జన్మ ఎత్తినట్టనమాట. గురు దీక్ష అంటే సామాన్యమైంది కాదు, మళ్ళీ ఇంకొక జన్మ. అందుకనే ఏం చేస్తారు, మా గురు దీక్ష ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకు ముందే చెప్తారనమాట. ఆ రోజు అందరూ కూడా నూతన వస్త్రాలని ధరించాలి, ఎందుకంటే మనం ఆ రోజే మళ్ళీ జన్మించబోతున్నాం. ఎవరైతే ఆ రోజు దీక్ష తీసుకుంటారో అప్పటి వరకు ఉన్న వాళ్ళ పేరుని తీసేసి కొత్త పేరుని ఇస్తారు. ఇప్పుడు మనకి నేను మీకు ఒక కథ చెప్తాను. ఇప్పుడు గురు దీక్ష ఎంత ప్రాముఖ్యమైంది అంటే, ఒక దొంగ ఉన్నాడు. ఆ దొంగ ఏం చేశాడంటే ఒక రాజ్యంలో దొంగతనం చేసి పట్టుబడకుండా ఉండడం కోసము ఒక గురువుని ఆశ్రయించి ఆ గురువు దగ్గరే ఉంటున్నాడనమాట. గురు ఆశ్రమంలో ఉంటున్నాడు, అక్కడే ఉంటూ ఆయన చెప్పినవన్నీ పాటిస్తూ సాధన ప్రారంభించాడనమాట. అయితే ఆ రాజ్యంలో ఉన్న భటులు, మరి ఈ దొంగ ఎక్కడికి వెళ్ళాడు ఏం చేశాడు అని ఆయనని వెతికి వెతికి పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అయితే ఆయన పట్టుకోవడానికి వాళ్ళకి సమయం పడుతుంది అనమాట. ఆ లోపల ఈ దొంగ ఆ గురువు గారి ఆశ్రమంలో చేరి ఆయన ఎవరికి పట్టుబడకూడదు కాబట్టి అక్కడ వాళ్ళకి ఇష్టం ఉన్నా లేకపోయినా ఆ గురువు చెప్పినట్టు ఫాలో అవుతున్నాడు. చివరికి గురు దీక్ష తీసుకునే సమయం వచ్చింది. ఆ గురువు ఈ శిష్యుడికి కూడా దీక్ష ఇచ్చేశాడు అనమాట. ఆ తరువాత కొంతకాలానికి ఆ రాజ్యంలో ఉన్న భటులు ఈ దొంగని కనిపెట్టి వెళ్ళి రాజుగారి దగ్గర ముందు నిలబెట్టారనమాట. అయితే ఆయన వేషం ఎలా ఉంది, ఆయన ఒక సాధువులాగా గొప్ప భక్తులా ఉన్నాడు, ఇలాంటి వేషభూషాలతో ఉన్నారు, ఒక గొప్ప భక్తుడిని తీసుకుని దొంగ అని చెప్పి నా ముందు నిలబెట్టారు ఏమిటి అని రాజుగారు అడుగుతాడు. అడిగితే ఆ భటులు అంటారు, లేదు లేదు రాజుగారు, ఈయనే దొంగ మాకు తెలుసు, అందుకే మేము తీసుకొని చెప్తారన్నమాట. అయితే అప్పుడు చివరికి రాజు ఎంత చెప్పినా ఆయన నమ్మలేకపోతాడు, అందుకని ఆయనే అడుగుతాడు, ఆ భక్తుడిని అడుగుతాడు అనమాట, మీరు ఈ నేరం చేశారా,
అని అడిగితే ఆయన సమాధానం చెప్తాడు, నేను ఏ నేరము చేయలేదు, నేను ఈ జన్మలో ఏ నేరము చేయలేదు. అయితే మరి అయితే సరే, అయితే మీరు తప్పు చేశారు, నేను చెప్పినా కానీ మీరు సరిగ్గా కనుక్కోకుండా మీరు తప్పు చేశారు కాబట్టి మీకు శిక్షపడుతున్న బట్టలను దండించబోతాడు రాజు. అప్పుడు ఆయన చెప్తారు, ఆ దొంగ రూపంలో ఉన్న సాధువు, ఇప్పుడు సాధువు రూపంలో ఉన్న దొంగ అనమాట, ఇప్పుడు సాధువు సాధువులాగా మారిపోయారు ఆయన, భక్తుల్లా మారిపోయాడు. ఆయన ఏం చెప్పారు చెప్తారంటే, నేను ఈ జన్మలో చేయలేదని చెప్పాను, కానీ నేను పోయిన జన్మలో తప్పు చేశాను. అదేమిటి, నా గురువు నాకు ఎప్పుడు లభించారో అది నా జన్మ మారిపోయింది, అది అంతకు ముందు జన్మ, ఇది నా కొత్త జన్మ, నా కొత్త జన్మలో నేను ఏ తప్పు చేయలేదు, అంతకు ముందు జన్మలో నేను తప్పు చేశాను అని చెప్తారన్నమాట. వెంటనే ఆయన యొక్క పరివర్తన చూసి రాజుగారు ఆయన వదిలేసి చివరికి మళ్ళీ ఆ గురువు యొక్క ఆశ్రమంలోనే విడిచిపెడతారన్నమాట. అంటే మనము ఎప్పుడైతే గురుదీక్ష పొందుతామో అది మనకి పునర్జన్మ. తల్లిదండ్రులు ఇచ్చే శరీరము, తల్లిదండ్రులు ఇంటి పేరు అన్ని కూడా మారిపోతాయి. మనకి తండ్రి ఆధ్యాత్మిక గురువు అవుతారు. అటువంటి జన్మ ఇప్పుడు శ్రీల ప్రభుపాదుల వారికి లభించింది. ఇంకా ఆయన యొక్క బాధ్యత పూర్తిగా శ్రీల ప్రభుపాదుల వారి యొక్క బాధ్యత భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూరులే. నేను గురుదీక్ష గురించి నేను మీకు ఇంతకు ముందు కూడా ఇంకొక కథ చెప్పాను, అదేమిటండి, బిల్వమంగళ ఠాకూరు. బిల్వమంగళ ఠాకూరు ఆయన జన్మలో, ఆయన ఇప్పుడు ఉన్న జన్మలో ఆయన ఒక స్త్రీలోలుడు, ఒక వేశ్య సాంగత్యంలోనే ఉంటూ ఉంటాడనమాట. అయితే ఒక రోజు ఏం జరుగుతుంది, ఆ వేశ్యనే చెప్తుందనమాట, నీకు నా మీద ఉన్న వ్యామోహంలో కొంత భాగమైన అయ్యో కృష్ణుడి మీద ఉంటే నువ్వు ఎంతో గొప్ప భక్తుడు అయి ఉండేవాడివి అని ఆ మాట, వేశ్య అన్న మాటకి ఆ బిల్వమంగళ ఠాకూరులో మార్పు వచ్చి ఆమెను వదిలి ఆయన వృందావనానికి వెళ్ళి గొప్ప భక్తులు అవుతాడు. అయితే అక్కడ ఉన్న వేశ్య ఎవరు అంటే, అంతకు ముందు జన్మలో బిల్వమంగళ ఠాకూర్ యొక్క గురువు గారు, ఇప్పుడు ఆయనని భగవద్ధామానికి తీసుకుని వెళ్ళడం కోసము ఆయనకు స్త్రీ వ్యామోహం ఉందని తెలిసి స్త్రీగానే జన్మ తీసుకొని వచ్చాడు గురువు. అంటే ఒకసారి మనము గురువుని పొందితే నువ్వు ఏ జన్మలో ఉన్నా ఎక్కడ ఉన్నా కానీ ఖచ్చితంగా మన కోసం గురువు వస్తారు. నేను ఇంకొకటి మీకు ఏదేదో చెప్తున్నారు మాట, మీకు రియల్ ఎగ్జాంపుల్ ఇంకొకటి చెప్తాను. భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూరుల యొక్క శిష్యుడు, మన గురువు గారి యొక్క గురువు గారు ఎవరు, భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూరుల యొక్క శిష్యుడు, ఒకసారి ఆయన ఏం ఏదో తప్పు చేయడం వలన నరకానికి వెళ్తారనమాట. ఆ నరకానికి వెళ్ళిన తర్వాత అక్కడ నరకంలో ఒక్కసారి ఆయన గురువుని తలుచుకుంటారు. తలుచుకోగానే భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూరులు ఆ నరకానికి వెళ్ళి తన శిష్యుణ్ణి తిరిగి తీసుకొని వస్తారనమాట. తీసుకొని వస్తే ఆయన పశ్చాత్తాపపడి, నేను తప్పు చేశాను, తిరిగి నాకు మళ్ళీ ఇంకొక అవకాశం ఇచ్చారు నా గురువు అని గురువుకి కృతజ్ఞత తెలుపుతూ ఆయన జీవితాన్ని పూర్తిగా మార్చుకుంటారనమాట. గురువు అంటే ఎలా పరమాత్మ ఎప్పుడు మనతో పాటే తోడుగా ఉంటాడో, ఎవరికైతే గురువు లభిస్తాడో ఆ గురువు మనకి ఇప్పుడే కాదు, ఏ జన్మలోనే కాదు, ఎన్ని జన్మలైనా తోడుగా ఉంటారు. ఇదే విషయాన్ని మనకి ఉదయం మంగళహారతి పాటలో కూడా మనము, గురువు పాట ఉంటుంది కదండి శ్రీల ప్రభుపాదుల వారిది, అందులో మనం చెప్తాం, జన్మే జన్మే ప్రభుసే, అంటే ఎన్ని జన్మలు నేను తీసుకున్నా కానీ నాతో పాటే నాకు సహాయం చేయడానికి నా గురువు కూడా ఎన్ని జన్మల్లో అయినా నాకు తోడుగా ఉంటారు అని చెప్తున్నాం అనమాట. అంటే గురువు అంత ప్రాముఖ్యమైన వాడు. ఇక్కడ మనకి శ్రీల ప్రభుపాదుల వారు గురు దీక్ష తీసుకున్నారు. అయితే ఆయన వాళ్ళ గురువు గారు ఎంతో జ్ఞానం ఉందనమాట. ఆయన ఎంత అంటే, ఆయన ఇంగ్లీష్ లో సాంస్క్రిట్ లో కూడా స్కాలర్. శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూరులు క్లాస్ ఇస్తూ ఉంటే ఇంగ్లీష్ లో, అప్పుడు ఏంటండి బ్రిటిషర్స్ పాలన, బ్రిటిషర్స్ పాలన జరుగుతూ ఉంటే ఆ బ్రిటిషర్స్ కూడా భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ల యొక్క క్లాసులు వినేవారన్నమాట. వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే, ఆయన క్లాస్ వినడానికి ఇంగ్లీష్ డిక్షనరీ తెచ్చుకునే వాళ్ళంట. ఆ ఇంగ్లీష్ డిక్షనరీ తెచ్చుకొని ఆయన చెబుతూ ఉంటే దాని మీనింగ్ వెతుక్కునే వాళ్ళంట డిక్షనరీలో. అంత గొప్ప, అంటే బ్రిటిషర్స్ వాళ్ళు పుట్టి పెరిగిన భాషలోనే వాళ్లే పదాలకు మీనింగ్ వెతుక్కునే వాళ్ళంట.
కానీ అలాంటి పదాల్ని కూడా తడుముకోకుండా భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు చెప్పేవారు. అంత గొప్ప స్కాలర్ మన భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు. ఆయనకి ఎంత జ్ఞానం ఉందంటే, ఆయన గురువు గౌరకిషోర్ దాస్ బాబాజీని ఆయన గురువుగా స్వీకరించడానికి వెళ్ళినప్పుడు వాళ్ళ గురువు ఏమంటాడంటే, నువ్వు అన్ని విషయాల్లో పండితుడివి, చిన్నప్పటి నుంచే మీ తండ్రి గారు భక్తి వినోద ఠాకూర్లు నీకు ఎంతో జ్ఞానాన్ని ఇచ్చారు. ఆయన చదువుకోవడమే ఇంగ్లీష్ లో సాంస్క్రిట్ లో స్కాలర్, ఆయన పిహెచ్డి చేశారు వాటిలో. కానీ చదువు కూడా రాని గౌరకిషోర్ దాస్ బాబాజీని గురువుగా ఎంచుకోమని వాళ్ళ తండ్రి గారు ఒక జడ్జి, ఆయన కూడా ఎంతో ఉన్నతమైన విద్యను అభ్యసించిన వారు, కానీ ఆయనకు సలహా ఇచ్చారు నువ్వు గౌరకిషోర్ దాస్ బాబాజీని గురువుగా ఎంచుకో అని. ఆయనకు అసలు చదువుకోవడం, ఆయన ఆయన చదవడం కూడా రాయడం కూడా రాదు, కానీ గొప్ప భక్తుడు. అటువంటి గొప్ప భక్తుణ్ణి గురువుగా ఎంచుకుంటారనమాట. అంటే ఈ భక్తి అనేది మనకున్న భౌతికమైన జ్ఞానంతో వచ్చేది కాదు. భౌతికమైన జ్ఞానానికి కానీ భక్తికి కానీ సంబంధం లేదు. కాకపోతే చదువుకోవడం వలన మనము ఈజీగా బుక్స్ చదవడము, మనలాంటి సాధక భక్తులకి చదువు అనేది కొంత ఉపయోగపడుతుంది. అంతే తప్ప మనము పిహెచ్డి చేశాము డాక్టర్నో ఇంజనీరనో దాని వల్ల గొప్ప భక్తి అయితే వచ్చేది. ఆ విధంగా శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లతోని ఎవరైనా వాళ్ళ శిష్యులు మాట్లాడాలి అంటే భయపడేవాళ్ళు అన్నమాట. అందుకని ఆయన ఉన్న గదిలోకి అందరూ కూడా వెళ్ళేవారు కాదు. ఆయన ఏం మాట్లాడితే ఏం చెప్తారో, ఏం సమాధానం ఇవ్వాలో అని భయం. కానీ మన అభయ్ బాబు అయితే భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లకి, మన అభయ్ చరణ్ అయితే ఆయనకి ఇంకో మాట చెప్పడం మర్చిపోయారు, అయితే శ్రీల ప్రభుపాదుల వారికి ఏం నామం ఇచ్చారు అంటే వాళ్ళ గురువులు వాళ్ళ తండ్రి గారు ఇచ్చిన నామం ఏమిటి, అభయ చరణ్. దానికి అరవింద కలిపారు, కలిపి అభయ చరణారవింద అని నామకరణం చేశారన్నమాట. అయితే ప్రేమతోని శ్రీల ప్రభుపాదుల వారిని అభయ్ బాబు అని పిలిచేవారు వాళ్ళ గురువు గారైన భక్తి సిద్ధార్థ సరస్వతి ఠాకూర్లు. అయితే అభయ్ బాబు మాత్రం లోపలికి వెళ్ళి వెంటనే ముందుల కూర్చుని మాట్లాడేవాళ్ళు అనమాట. అయితే బయట ఉన్న శిష్యులు విమర్శించే వాళ్ళు అనమాట, ఇదేమిటి నిన్నగాక మన్నొచ్చాడు లోపలికి వెళ్ళి ఏ ధైర్యంగా కూర్చొని మాట్లాడుతున్నారే అని విమర్శించే వాళ్ళు కూడా ఉండేవాళ్ళంట. కానీ అసలు ఏ విషయంలో కూడా ప్రభుపాదుల వారు భయపడేవారు కాదు, ఎంతో ప్రేమతోని వాళ్ళ గురువుతోని వెళ్ళి మంచిగా మాట్లాడేవాళ్ళు అనమాట. అయితే ఎప్పుడు వెళ్ళినా, ఎప్పుడు గురువుని కలిసినా మనం ఏం మాట్లాడాలి, ఏం అడగాలి? ఇప్పుడు మనము మనకంటే మన స్థాయి ఉన్న భక్తులైనా, మనకంటే జూనియర్ భక్తులైనా ఎలా ఉన్నారు అని అడగాలి, వాళ్ళ సాధన ఎలా ఉంది అని మనము వాళ్ళ గురించి ఏవైనా కానీ మంచి చెడ్డలు మాట్లాడొచ్చు. కానీ మనకంటే సీనియర్స్ ఉన్నా, కానీ మన గురువులైనా సరే వాళ్ళని బాగున్నారా అండి అని అలా అడగకూడదు. ఏమని అడగాలి అంటే, హౌ కెన్ ఐ సర్వ్ యూ, అంటే నేను మీకు ఎలా సేవ చేయగలను అని అడగాలి. మన అభయ్ చరణ్ బాబు, అభయ్ బాబు ఎప్పుడు కూడా వాళ్ళ గురువుని కలవగానే మొదటి మాట అదే అడిగాడు, నేను మీకు ఎలా సేవ చేయగలను అని. అలా ఆయన మాట్లాడినప్పుడల్లా అలా అడుగుతూ ఇన్స్ట్రక్షన్స్ తీసుకునేవారు ఏం చేయాలని. ఆ విధంగా భక్తి జీవితం చాలా బాగా పురోగతి చెందుతూనే ఉంది. అయితే ఆధ్యాత్మికంగా చాలా బాగున్నారు. కానీ ఒకసారి అయితే మనము ప్రభుపాదుల వారు ఏం చేస్తున్నారండి, ఆయన ప్రయాగ్ ఫార్మసీ నడిపిస్తున్నారు అలహాబాద్ లోని, ఆల్రెడీ చర్చించుకున్నాం. అయితే ఇప్పుడు ఆ ప్రయాగ్ ఫార్మసీ ఎలా నడుస్తూ ఉంది అంటే, ప్రభుపాదుల వారికి తన బిజినెస్ ని బాగా అభివృద్ధి చేయాలి అని కోరికగా ఉంది. ఆయన బిజినెస్ ని అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ ఎలా ఉంది అంటే, అక్కడ బిజినెస్ ని అభివృద్ధి చేయాలి అని మనకి మామూలుగా వ్యాపారం అంటే ఎలా చేస్తారండి, నమ్మకంతోని చేస్తారు. నమ్మకంతోని అక్కడ ఉన్న డాక్టర్స్ కానీ షాప్ల వాళ్ళకి చాలా మందికి వాళ్ళు ఇస్తారు అనే నమ్మకంతో ముందుగానే మందులు ఇచ్చేసేవారు అనమాట, వాళ్ళు తర్వాత తిరిగి ఇస్తారు అని. కానీ ఈయన మందులు ఇచ్చినా కానీ ఎవరు కూడా తిరిగి ఇవ్వలేరు అనమాట, ఎవరు కూడా తిరిగి ఇవ్వలేదు. అందుకని ఏం చేశారు, ఇప్పుడు ఆయన ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నారు, బోస్ లాబొరేటరీస్ నుంచి తెచ్చుకుంటున్నారు కదండి, ఆయన
కార్తీక్ బోస్ మెడిసిన్స్ ఇస్తున్నారు ఆయనకి, మళ్ళీ వాళ్ళకి తిరిగి చెల్లించాలి కదా, అందుకని ఆయన తిరిగి చెల్లించలేకపోయారు. అందుకని అక్కడ ఏం జరుగుతుంది, ఆ కార్తీక్ బోస్ ఉన్నారు కదా, ఆయన యొక్క కంపెనీలో కొంతమంది ఉద్యోగులు ఉన్నారు, వాళ్ళు మొదటి నుంచి కూడా ప్రభుపాదుల వారి మీద కొంచెం అసూయ స్వభావం కలిగి ఉన్నారు. ఈయన కొత్తవాడు, ఆ చిన్నవాడు, ఈయనను తీసుకొచ్చి ఇంత మంచి బాధ్యతను ఇచ్చారు అని ముందు నుంచి అసూయ ఉంది. అందుకని చెప్తున్నారు, చూడండి మీరు ఎంత నమ్మకంతో ఇచ్చా, తిరిగి డబ్బులు చెల్లించడం లేదు, ఆ మా వాళ్ళని ఎవరైనా పెట్టుకోండి అని వాళ్ళు ఫోర్స్ చేస్తున్నారు ఆయన. అయితే ఆయన అసలు విషయం ఏమిటి కనుక్కుందాం అని అలహాబాద్కి వెళ్ళారనమాట. అక్కడికి వెళ్తే ఆయన చూస్తే ఆయన ఇవ్వనట్టే ఉంది, కానీ అక్కడ మన అభయ్ బాబుది ఏ తప్పు లేదని అక్కడ డాక్టర్ ఘోష్ ఆయన ఉన్నారు, ఆయన చెప్తారనమాట, ఆయన ఇచ్చిన వారికి ఎవరు కూడా వాళ్ళు డబ్బు తిరిగి చెల్లించలేకపోయారు, అందుకని మీకు చెల్లించడం లేదు అనే విషయాన్ని చెప్తారనమాట. అయితే సరే ఇంకేం చేయాలి, ఇంకెన్ని రోజులు ఆగుతారు, అందుకని ఏం చేస్తారంటే ప్రయాగ్ ఫార్మసీ మొత్తం కూడా ఆయన కార్తీక్ బోస్ కి మొత్తం కూడా హ్యాండ్ ఓవర్ చేసేస్తారు. ప్రభుపాదుల వారు మొత్తం కూడా హ్యాండ్ ఓవర్ చేసి ఇంకా తరువాత అందులోంచి బయటకు వచ్చి మళ్ళీ కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటారు. అయితే కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఏం చేయాలి, ఇప్పుడు కూడా చాలా మంది ఏదైనా కొత్త బిజినెస్ అంటే ముంబైకి వెళ్ళాలనుకుంటారు, అప్పుడు కూడా అలానే వెళ్ళేవారనమాట, నేను ఎలా అయినా ముంబైకి వెళ్ళి మళ్ళీ అక్కడ కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలని అనుకుంటారు. కానీ ఆయన దగ్గర ఇంకా పెట్టుబడి లేదు, ఏం చేయాలో తెలియదు, కానీ ముంబైకి అయితే వెళ్తారు. ముంబైకి వెళ్ళి ముందు పెట్టుబడి సంపాదించాలి అంటే ముందు నేను ఒక ఉద్యోగం చేయాలి అని ఒక ఉద్యోగాన్ని వెతుక్కుంటారు. అది స్మిత్ ఇన్స్టిట్యూట్ అనమాట, స్మిత్ ఇన్స్టిట్యూట్ అది గ్రాండ్ రోడ్ లో ఉంది, అక్కడ ఉద్యోగంలో చేరుతారు. ఉద్యోగంలో చేరిన ఒక చిన్న దుకాణాన్ని కూడా ఓపెన్ చేసి వాళ్ళ మేనలుడైన తులసిని అందులో ఉంచుతారు. ఆయన అలా ఉద్యోగం చేస్తూ ఉండగానే మన గౌడీయ మఠం అంటే భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూరులు స్థాపించిన గౌడీయ మఠంలో ఉన్న శిష్యులు కూడా అక్కడే ముంబైకి వచ్చి అదే గ్రాండ్ రోడ్ లో వాళ్ళు కూడా ఒక మందిరాన్ని స్థాపించాలి అని నిర్ణయం చేసుకుంటారు. అప్పుడు వాళ్ళకి మన అభయ్ చరణారవింద కనిపిస్తారనమాట, అభయ్ చరణారవింద దాస్ ఆయన కనిపిస్తారు. ఎప్పుడైతే కనిపించారో ఇంకా ఆయనకి ఎప్పుడైనా సరే శ్రీల ప్రభుపాదుల వారు ఒకటే అనుకునేవారనమాట, నేను ఒక గృహస్థుణ్ణి, నేను ఎక్కువగా సేవ చేయలేకపోతున్నాను నా గురువు గారికి అని మనసులో ఎక్కువగా బాధ ఉండేది. అందుకని ఏం చేసేవాళ్ళు అంటే వాళ్లకు బయట నుంచి సహాయం చేసేవారు గౌడీయ మఠంలో ఉండే వాళ్ళ గురు సోదరులకి. అందుకని వాళ్ళకి సహాయం చేయడంలో భాగంగా వాళ్ళతో పాటు కలిసి కొత్త కొత్త వాళ్ళని కలిసేవారనమాట. అయితే ఎక్కడికి వెళ్ళినా కానీ ప్రభుపాదుల వారిని చూసి అందరూ ఆకర్షించబడేవారనమాట. ప్రభుపాదుల వారిని ఒక్కసారి మాట్లాడితే ఆయన వాక్చాతుర్యము, ఆయనలో ఉన్న ప్యూరిటీ, ఆయన ఆయనలో ఉన్న భక్తికి అందరూ ఆకర్షించబడేవారు. అందుకని ప్రభుపాదుల వారు చెప్పే క్లాసుల్ని వినడానికి ఇంట్రెస్ట్ చూపించేవారు అనమాట. అలా ఎప్పుడైతే ప్రభుపాదుల వారి దగ్గరికి వచ్చేవారో భక్తులు, వాళ్ళ ద్వారా ప్రభుపాదుల వారు వాళ్ళ మఠానికి మందిరానికి కొన్ని విరాళాలను సేకరించి వాళ్ళకి ఇచ్చేవారు. ఆ విధంగా ఆయన విరాళాలను సేకరించి ఇచ్చేవారు, ఆ విధంగా ఆయన ఉద్యోగం చేస్తూ ఉన్నారు, దాంతోపాటు వాళ్ళ దుకాణాన్ని చూసుకుంటూ ఉన్నారు, మళ్ళీ కొత్తది ఇంకొక ఫ్యాక్టరీ ప్రారంభించాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు, ఆ పనులు చూసుకుంటూ ఉన్నారు, ఆ వచ్చిన జీతాన్ని అలహాబాద్ లో ఉన్న వాళ్ళ భార్యా బిడ్డలకి పంపిస్తూ ఉన్నారు, కొంత ఇక్కడ వాళ్ళ గురు సోదరులకు సహాయం చేస్తూ ఉన్నారు, ఇక్కడ వాళ్ళు మందిరాన్ని కట్టడానికి వీలుగా వాళ్ళకి సహాయం చేస్తూ విరాళాలు సేకరిస్తూ ఆయన సమయాన్ని వెచ్చిస్తూ పూర్తిగా ఫుల్ బిజీ అయిపోయారనమాట మన శ్రీల ప్రభుపాదుల వారు. ఆ విధంగా ఆయన సేవ చేస్తూ ఉన్నారు. ఆ సమయంలోనే మన గురు అభయచరణ్ యొక్క అభయచరణ అరవింద స్వామి యొక్క గురువు గారైన భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూరుల యొక్క వ్యాస పూజ వచ్చింది, ఆయన యొక్క 62వ వ్యాస పూజ, అంటే 62వ జన్మదినం అనమాట. అది ఎప్పుడు, ఫిబ్రవరి 25, 1935 లో. అయితే చాలా మంది ఇప్పుడు చూడండి, గురువు యొక్క వ్యాస పూజ వస్తే ఏం చేయాలి అంటే మన గురువు ఏం కోరుకుంటున్నారు, మన గురువు
ఏం కోరుకుంటున్నారో, ఆయనకి ఏం ఇష్టమో తెలుసుకొని అది చేయాలి. అయితే మనకి ఎలా తెలుస్తుంది ఆ విషయం? ఇప్పుడైతే మనకి మన గురువు చెప్పే క్లాసెస్ వింటే ఆయన మనసులో ఏం కోరుకుంటున్నారో మనకు అది అర్థమవుతుంది. ఆయన యొక్క వాణి వినాలి. ఆయన వాణి సేవ ఎప్పుడు చేస్తామో అప్పుడు మాత్రమే గురువు యొక్క భావాలు ఎలా ఉన్నాయి, గురువు యొక్క మూడ్ ఏమిటి మనకు అర్థమవుతుంది. అయితే ప్రభుపాదుల వారు వాళ్ళ గురువు గారు ఎప్పుడు క్లాసెస్ చెప్పినా కానీ శ్రద్ధగా వినేవారు. అందుకని ఆయన మూడ్ ఏమిటో ఆయనకు తెలుసు అనమాట. అందుకని వాళ్ళ గురువు మీద ఇంగ్లీష్ లో ఒక 4 స్టాంజాల పోయం రాశారనమాట. ఆ పోయం మీనింగ్ ఈ విధంగా ఉంది. ఏమని రాశారంటే అందులో, నిరాకారవాదాన్ని కూకటి వేళ్లతో వెకిలించి పడేశారంట. ఎవరు? తన గురువు అయిన భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు. భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు అంతకు ముందు ఎన్నో రకాల ఆధ్యాత్మిక వాదాలు ఉన్నాయన్నమాట. అందులో ఉన్న ప్రబలమైనది మాయావాదము, నిరాకారవాదం. ఎప్పుడైతే భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు ఆయన కృష్ణ చైతన్యాన్ని ప్రచారం మొదలు పెట్టారో అంతకు ముందు ఉన్న నిరాకారవాదాన్ని మొత్తాన్ని కూడా కూకటి వేళ్లతో, అంటే అసలు ఒక చెట్టు ఉంది అనుకోండి, చెట్టుని నరికితే లోపల వేళ్ళు ఉంటాయి, అని చెట్టు పూర్తిగా తీసేయాలంటే వేళ్లతో సహా తీసేయాలి, అలా వేళ్లతో సహా తీసి బయటపడేశారంట అని వాళ్ళ గురువుని స్తుతించారనమాట. ఆ విషయము, ఆ లైను మన భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లకి ఎంతో నచ్చేసింది. ఆయన యొక్క ప్రభుపాదుల వారి యొక్క జ్ఞానము, ఆయనకున్న వాక్ చాతుర్యము, ఆయనకున్న భాషా జ్ఞానము, ఆయన ఎంత స్కాలర్ అనే విషయము అక్కడ ఉన్న ఆయనకున్న భక్తులందరికీ తెలిసిపోయింది, ఆయన యొక్క గురు సోదరులందరికీ కూడా. ఇదే విషయము వాళ్ళ గురువు గారు కూడా తెలుసుకొని ఎంతో ఆనందిస్తారనమాట. ఆనందించి అప్పటి నుంచి ఒకటి చెప్తారు, ఆయన వాళ్ళ గురువు ఒక పత్రికను నడిపిస్తూ ఉన్నారు. అదేంటిదండి ఆ పత్రిక అంటే, గురువు గారు నడిపించే పత్రిక, అందులో నదియా ప్రకాష్. ఈ నదియా ప్రకాష్ లో ఏది అయినా కానీ ఒక ఆర్టికల్ రావాలి అంటే ఆ ఆర్టికల్ ని ఒకసారి ముందుగా భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ల దగ్గరికి వెళ్ళేది. వెళ్తే ఆయన మొత్తం చెక్ చేసి ఇది సరిగ్గా ఉంటే, లేకపోతే ఏమన్నా మిస్టేక్స్ ఉంటే సరిచేసి తర్వాత ప్రింటింగ్ కి పంపించేవారనమాట. అయితే ఆ తరువాత చెప్పారు, ఈ అభయ్ బాబు ఏమి రాసినా సరే ఇంకా ఎవరు చెక్ చేయాల్సిన అవసరం లేదు, వెంటనే మీరు ప్రింటింగ్ కి పంపించండి అని చెప్తారనమాట. ఆయన ఎక్కువగా హరిమోనస్ లో కూడా మరియు నదియా ప్రకాష్ లో కూడా పబ్లిష్ చేసేవారనమాట. ఆ విధంగా వాళ్ళ యొక్క, ఆయనకి బాగా నచ్చింది ఏమిటంటే వాళ్ళ గురువుకి అసలు చైతన్య మహాప్రభు యొక్క, ఆయన యొక్క ఉజ్జయమైన కృష్ణ చైతన్యాన్ని అసలు ఏ విధంగా ముందుకు తీసుకుని వెళ్ళాలి అని తన గురువు కోరుకుంటున్నారు అనే విషయము ప్రభుపాదుల వారికి చాలా బాగా అర్థమైందని వాళ్ళ గురువు ఎంతో సంతోషించారనమాట. ఆ విధంగా గురువు దగ్గరికి ఎప్పుడు వెళ్ళి ప్రభుపాదుల వారి దండవత్ ప్రణామం చేసినా కానీ, మామూలుగా గురువు ఏం చేస్తారండి, శిష్యులు దండవత్ చేస్తే వాళ్ళని ఆశీర్వదిస్తారు. ఆశీర్వదించకుండా ఆయన ఏమనుకునేవారంటే మనసులో దాసోస్మి దాసోస్మి అనుకునేవారంట మన ప్రభుపాదుల వారి యొక్క గురువు గారు. ఎందుకంటే ప్రభుపాదుల వారి యొక్క భక్తి అనేది ఆయనకి అంతగా కనిపించేదన్నమాట. ఆ విధంగా ఆధ్యాత్మికంగా మంచిగా పురోగమిస్తూ ఉన్నారు, కానీ భౌతికంగా చూస్తే ఏమైంది, ఆయన ఏం చేస్తున్నారు, స్మిత్ ల్యాబొరేటరీస్ లో, స్మిత్ ఇన్స్టిట్యూట్ లో వర్క్ చేస్తున్నారు కదండి. అయితే అక్కడ కొంతమంది ఏం చేశారంటే, ఈయన సొంతంగా కూడా వ్యాపారం చేస్తున్నారు. ఆయన నీ దగ్గర జాబ్ చేస్తూ సొంత వ్యాపారం చేస్తున్నారు కానీ సరిగ్గా వర్క్ చేయడం లేదు అని ఆయన మీద కొంతమంది షికాయతులు చెప్పేలోపు ఆ ఉన్న ఉద్యోగం కూడా పోతుంది ప్రభుపాదుల వారి. ఇంకా ప్రభుపాదుల వారికి అప్పుడు ఏం చేయాలో పాలుపోదన్నమాట. ఇదేమిటి ఇలా జరుగుతుంది అని ప్రభుపాదుల వారు భగవద్గీత చదువుతూ ఉంటే, భగవద్గీత 10వ అధ్యాయంలోని ఒక శ్లోకం చదివితే అందులో మీనింగ్ ఈ విధంగా ఉందన్నమాట. ఏమిటంటే, ఎవరి మీదైనా శ్రీకృష్ణ భగవానుడు దయ చూపిస్తే వాళ్లకు ఉన్న భౌతికమైన బంధాలు కానీ భౌతికమైన ఆస్తులు కానీ అన్ని తీసేసుకుంటారంట. ఇది చదివి
నాకు ఇలాంటి భావం కలుగుతుంది, కృష్ణుడు ఇలా చేస్తున్నాడా అని ఆయన యొక్క గురు సోదరుడు ఉన్నారనమాట. ఆయన గురు సోదరుడికి వెళ్ళి ఆయన మనసులో ఉన్న భావాల్ని కూడా పంచుకుంటారు. పంచుకుంటే ఆయన మొత్తం విని, నిజమే కృష్ణుడు నీ మీద ఎక్కువ కృప చూపిస్తున్నాడు, అందుకనే నీ జీవితంలో ఇలా జరుగుతుంది, నీకున్న భౌతికమైన ఆస్తులు కానీ భౌతికమైన బంధాలు కూడా తీసుకుంటున్నారు అన్నారనమాట. అయితే మనం అనుకోవచ్చు, అయ్యో అంటే కృష్ణ భక్తులకు అలా జరుగుతుందా అండి? అలా ఏం జరగదు, ఎందుకంటే అది ఎంతో ప్రత్యేకంగా ఆయన ప్రేమించే వాళ్ళు, ఇష్టపడే వాళ్ళకు మాత్రమే అలాంటి కృప చూపిస్తారు. మనలాంటి సామాన్యుల మీద అలా ఏం చూపించరు. మనలాంటి సామాన్యుల మీద మనం ఏది అడిగితే అది ఇచ్చేస్తారు. డబ్బు కావాలా తీసుకో, ముక్తి కావాలా తీసుకో, నీకు ఏది కావాలంటే అది తీసుకో అని ఇచ్చేస్తారనమాట. కానీ ఎంతో ఆయన శుద్ధ భక్తులు అనుకునే వాళ్ళ మీద మాత్రమే అటువంటి ప్రేమను చూపిస్తారు, ఎందుకంటే వాళ్ళకి నిరంతరం ఆయన సేవలో ఉండాలి అని. కానీ మనకు సాధారణంగా ఉదాహరణగా తీసుకోవచ్చు, చాలా మంది ఎవరుంటారండి, మార్వాడీస్ ఉంటారు. ఆ మార్వాడీలందరూ కూడా కృష్ణ భక్తులే ఉంటారు ఎక్కువగా, వాళ్ళందరికీ ఎంతో ధనం ఉంది. కానీ అలా అని కృష్ణ భక్తులకి ధనం ఉండదు అని మనం అనుకోకూడదు. అయితే ఇంకొక విషయము, ఇదే విషయము ఒకసారి సందేహం కలిగింది. ఎవరికి అంటే పరీక్షిత్ మహారాజుకి. పరీక్షిత్ మహారాజుకి సందేహం కలిగి సుఖదేవ గోస్వామిని ప్రశ్నిస్తున్నారనమాట. ఏమని, నేను ఎక్కువగా చూశాను గురుదేవ, ఈ కృష్ణ భక్తులేమో ఎక్కువగా ఆర్థికంగా ఉన్నత స్థితిలో ఉండరు, కానీ శివభక్తులు ఎంతో ధనవంతులుగా ఉంటారు, దీనికి కారణం ఏమిటి అని అడిగితే అప్పుడు చెప్పారనమాట సుఖదేవ గోస్వామి. ఏమంటే, శివుడు ఎవరి మీదైనా రెండు విధాలుగా కృప చూపిస్తారు, ఒకటి కపటమైన కృప, ఒకటి నిష్కపటమైన కృప. అరే కృష్ణ ఒక్క నిమిషం మాతాజీ. ఇక్కడ మనం చూడొచ్చు కపటమైన కృప అంటే ఏమిటి. కపటమైన కృప అంటే కపటమైన కృప అంటే ఇప్పుడు ఎవరు ఏది అడిగితే అది వాళ్ళకి ఇచ్చేయడమే అనమాట. నీకు డబ్బు కావాలా ఇచ్చేస్తాను తీసుకో, ఆస్తులు కావాలా, అంతస్తులు కావాలా, బిల్డింగ్లు కావాలా, నువ్వు ఎంతో ధనవంతుడి కావాలనుకుంటున్నావా, సరే ఇచ్చేస్తాను తీసుకొని ఇచ్చేస్తారనమాట. కానీ నిష్కపటమైన కృప అంటే ఏమిటి అంటే, ఎవరైతే భక్తిని కోరుకుంటారో, ఎవరైతే కృష్ణ భక్తిని కోరుకుంటారో వాళ్ళకు కూడా ఇస్తారు శివుడు. ఆయన ఎంతో గొప్ప కృష్ణ భక్తుడు, అందుకనే చూడండి శివుడు కూడా ఏమి కోరుకోరనమాట. ఆయన ఎక్కడుంటారండి, శ్మశానంలో ఉంటారు. ఆయన భక్తిని తప్ప ఏం కోరుకోరు. ఎవరైతే కృష్ణ భక్తులో భక్తిని తప్ప వాళ్ళు ఏమి కోరుకోరు. కోరుకోని వాళ్ళకి ఆయన ఇవ్వడు అంతే, కానీ కోరుకునే స్థితిలో ఉన్న వాళ్ళకి ఎవరు ఏది అడిగితే అది ఇస్తారు, అంతే తప్ప ఇవ్వరు అని లేరు. శివుడు కూడా ఎవరు ఆయన దగ్గర నుంచి ఏం కోరుకుంటే అది ఇస్తాడు. నువ్వు భౌతికమైన ఆస్తులు కావాలి అంటే భౌతికమైనవి ఇస్తాడు, ఆధ్యాత్మ పురోగతి కావాలి, నేను కృష్ణ భక్తుడిని కావాలి అని కోరుకునే వాళ్ళకి కృష్ణ భక్తిని కూడా ఇస్తారనమాట. ఈ విధంగా ఆయన శ్రీధర మహారాజ్ ఆయన చెప్తున్నారనమాట అభయ బాబుకి, నిజమే నువ్వు అంటే కృష్ణుడికి చాలా ప్రేమ, అందుకనే నీ మీద ఎక్కువ కృప చూపించి భౌతికమైనవన్నీ కూడా నీ నుంచి దూరం చేస్తున్నారు అని చెప్తారనమాట. ఆ విధంగా జరిగిపోతుంది. ఇంకా భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లకి ఒక ఆయనకు ఆరోగ్యం బాగాలేదనమాట. ఆయనకు ఆరోగ్యం బాగాలేదని అప్పుడు ప్రభుపాదుల వారు ఒక లెటర్ రాస్తారు. ఆ లెటర్కి సమాధానం పంపిస్తారనమాట. ఆయన లెటర్లో ఏం రాస్తారంటే, నేను ఒక గృహస్థుణ్ణి, మీకున్న బ్రహ్మచారి సన్యాసి శిష్యుల్లాగా నేను మీకు సేవ చేయలేకపోతున్నాను, నేను మీకు ఏ విధంగా సేవ చేయగలను అని ప్రశ్నిస్తూ మళ్ళీ అదే ప్రశ్నను వేస్తారు.
అయితే వాళ్ళ గురువు కూడా అదే విధమైన సమాధానం. ఏమిటి, మళ్ళీ నువ్వు ఎంతో చదువుకున్నవాడివి, నువ్వు ఎక్కడికి వెళ్ళినా పాశ్చాత్య దేశాలకే కాదు మన ఇండియాలో అయినా సరే ఎక్కడికి వెళ్ళినా నువ్వు ఇంగ్లీష్ లో ప్రచారం చేయి, అది నీకు మంచిది, ఆ విని శ్రోతలకు కూడా మంచిది అనే విషయాన్ని చెప్తారనమాట. ఇంకా ఆయన మనసులో అదే విషయాన్ని పూర్తిగా మనసులో ముద్రించుకుంటారు శ్రీల ప్రభుపాదుల వారు. అయితే ఒకసారి రాధాకుండ శ్యామ్ కుండ బృందావన్ ట్రిప్ కి వెళ్తారనమాట భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లతో, అది మనం పోయిన క్లాస్ లో చర్చించుకున్నాం. ఇప్పుడు మళ్ళీ రెండవసారి వెళ్తారు, అక్కడ రాధాకుండ శ్యామ్ కుండ పరిక్రమ చేస్తూ ఉన్నారు. పరిక్రమ చేసే సమయంలో అందరు కూడా శిష్యులు లేకుండా ఎక్కువగా బృందావనికి వెళ్ళినప్పుడు అక్కడ రాధాకుండ శ్యామ్ కుండ పరిక్రమ ఎందుకు చేస్తున్నారండి, మొత్తం మన ఈ భూమండలం మొత్తంలో కూడా బృందావనం ఎంతో పవిత్రమైనది, ఆ బృందావనం మొత్తంలో కూడా గోవర్ధన్, మధురా మండలం మొత్తంలో కూడా బృందావన్ చాలా పవిత్రమైంది, బృందావనంలో గోవర్ధన్ చాలా ముఖ్యమైంది, ఆ గోవర్ధన్ పర్వతంలోనే ఉన్న రాధాకుండ శ్యామ్ కుండ ఎంతో ఉన్నతమైనవి అనమాట. ఎవరైనా కానీ కృష్ణ భక్తులు వెళ్తే ఆ రాధాకుండ శ్యామ్ కుండ పరిక్రమ చెయ్యకుండా రాధాకుండ శ్యామ్ కుండ దర్శనం తీసుకోకుండా రారు. అందుకని ఏం చేస్తున్నారు, ఆ పరిక్రమలో భాగంగా వాళ్ళిద్దరు కూడా అక్కడ రాధాకుండ శ్యామ్ కుండ దగ్గర కూర్చొని మాట్లాడుతూ ఉన్నారు. అప్పుడు ఒంటరిగా కలిశారనమాట ప్రభుపాదుల వారు వారి యొక్క గురువు గారిని. అయితే వాళ్ళ గురువు గారు తన మనసులో ఉన్న మాటని ఆయనకి వెల్లడి చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మన గౌడీ మఠంలో ఉన్న వాళ్ళు అందరూ కూడా ఈ కొత్తగా కట్టిన టెంపుల్ వల్ల కోల్కత్తాలో ఉన్న పాలరాతి మందిరాన్ని కూడా చూసి ఆ పాలరాతి మందిరంలో ఎవరికి ఏ గదులు కావాలి అని పోట్లాడుతూ ఉన్నారు. నేను ఉన్నప్పుడే వాళ్ళ మధ్యలో ఇన్ని మనస్పర్ధలు వచ్చి ఈ విధంగా గొడవ పడుతూ ఉంటే నేను వెళ్ళినాక పరిస్థితి ఎలా ఉంటుంది, వాళ్లలో కనుక మార్పు రాకపోతే నా తదనంతరం ఆ మొత్తం ఆ టెంపుల్ తో కూడా ఆ మందిరం అంతా కూడా అగ్నికి ఆహుతి అయిపోతుంది అని చెప్తారనమాట. ఆ తర్వాత వాళ్ళ శిష్యులకు కూడా లెటర్ రాస్తారు లాస్ట్ లో, మీరు ఎప్పుడైనా కానీ మీ తోటి భక్తులతోని సహనంతో ప్రవర్తించండి, ఒకళ్ళతోని ఒకళ్ళు కోఆపరేట్ చేసుకోండి అనే విషయాన్ని చెప్తారు. కానీ ఎంత చెప్పినా భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు వాళ్ళు ఆ విషయాన్ని పట్టించుకునే స్థితిలో ఉన్నారనమాట. అందరూ కూడా దాన్ని పెడచెవిన పెడతారు. అందుకని ఆ తరువాత ఏం జరుగుతుంది అనేది మనం చూద్దాం. అయితే మనము శ్రీల ప్రభుపాదుల వారు కూడా చివరి సమయంలో ఇదే మాట చెప్పారు, ఏమిటంటే నా తదనంతరం, ఒక్క నిమిషం అండి, నా తదనంతరం మీరు ఒకరితో ఒకరు ఎంతగా సహకరించుకుంటూ ఉంటే నాకు మీరు అంతగా గౌరవాన్ని ఇచ్చినట్టు, నన్ను అంతగా మీరు ప్రేమిస్తున్నట్టుగా నేను భావిస్తాను అని చెప్తారనమాట శ్రీల ప్రభుపాదుల వారు. శ్రీల ప్రభుపాదుల వారి యొక్క తదనంతరం కూడా ఇలాంటిదే జరిగింది. ఎప్పుడైనా కానీ ఉన్నత స్థాయిలో ఉన్న భక్తులు అంటే వాళ్ళు ఈ ఉన్నత స్థాయిలో ఉన్న భక్తులు వాళ్ళ యొక్క ప్రభావం ఎక్కువగా అక్కడ ఉన్న ఈ చాలా ఎక్కువగా ప్రభావాన్ని చూపించిన ఈ ఉన్నత భక్తులు ఎప్పుడైనా కానీ శరీరాన్ని త్యాగం చేస్తే ఆ తరువాత కొంత, ఒక్క నిమిషం మాట్లాడి, సారీ హరే కృష్ణ, అయితే ఆ తరువాత ఒక తుఫాను అనేది వస్తుందన్నమాట మనకి. భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూరులు మరణించిన తర్వాత అటువంటి తుఫానే వచ్చింది. మొత్తం ఆయన గౌడ్య మఠంలో ఉన్న భక్తులందరూ కూడా రెండు గ్రూపులుగా విడిపోయారు.
ఒకళ్ళేమో మేనేజ్మెంట్ గ్రూప్, ఇంకొకళ్ళేమో ప్రీచింగ్ గ్రూప్ అన్నమాట. ఈ మేనేజ్మెంట్ గ్రూప్ ఉన్న వాళ్ళు ఏమంటారంటే, మేనేజ్మెంటే ఉన్నతమైంది, మేము సరిగ్గా టెంపుల్ని మేనేజ్ చెయ్యకపోతే మీరు ఎలా పురోగతి చెందుతారు, ఎలా మన గౌడీయ మఠం పురోగతి చెందుతుంది అని వాళ్ళు అంటారు. కానీ ఈ ప్రీచింగ్ చేసేవాళ్ళు, ప్రీచింగ్ ఇంపార్టెంట్, ప్రచారం చేయకుండా ఎలా భక్తి పురోగతి చెందుతుంది, అలా ఎలా ప్రచారం చేయగలము అని ఇద్దరు కూడా వాదులాడుకొని రెండుగా విడిపోయి, ఆ తరువాత గౌడీయ మఠంలో చాలా చీలికలు వస్తాయి. మన ఆచార్యులు చెప్తారు ఏమిటి అంటే, ఎవరైనా ఎక్కువగా ప్రభావాన్ని చూపించే అతి ఉన్నతమైన భక్తులు ఎప్పుడైతే శరీరాన్ని వదిలేస్తారో అక్కడ ఒక తుఫాను అనేది ఏర్పడుతుంది. అటువంటి తుఫానే ఏర్పడింది భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు వెళ్ళిపోయిన తర్వాత. అందువల్ల ఈ గౌడీయ మఠం అంతా కూడా ముక్కలు ముక్కలుగా విడిపోయింది. మన ఆచార్యులు ఏం చెప్తారంటే, ఎప్పుడైతే ఇటువంటి పరిస్థితి వస్తుందో ఈ తుఫానులో, అంటే శుద్ధ భక్తులు అనేవాళ్ళు మిగిలి ఉంటారు, శుద్ధ భక్తులు కాని వాళ్ళు వెంటనే విడిపోతారు అన్నమాట. ఒక గడ్డి ఎలా గాలికి ఎగిరిపోతుందో అలానే ఇలాంటి భక్తులందరూ కూడా వెళ్ళిపోతారు అన్నమాట. ఎవరైతే శుద్ధ భక్తులో, ఎవరైతే భక్తిని ప్రచారం చేయడానికి ముందుంటారో వాళ్ళు మాత్రం నిలబడి ఉంటారు. అలా కొంతమంది భక్తులు నిలబడి ఉన్నారు. అందులో ముఖ్యమైన వారు మన శ్రీల ప్రభుపాదుల వారు. శ్రీల ప్రభుపాదుల వారు ఆ శరీరాన్ని త్యాగం చేసి ఆయన గోలోక ధామానికి వెళ్ళినప్పుడు కూడా అటువంటి పరిస్థితి ఏర్పడింది. 1980వ సంవత్సరంలో మొత్తము అలాంటి పరిస్థితి వచ్చింది. 90 వచ్చేలోపు అలాంటి భక్తులందరూ వెళ్ళిపోయారు. శుద్ధ భక్తులు ఎవరో, కృష్ణ చైతన్య ఉద్యమాన్ని ఎవరు ముందుకు తీసుకోవాలని వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా నిలబడ్డారనమాట. అలా శ్రీల ప్రభుపాదుల వారు ఇంకా ఆయన భక్తి జీవితం ఇలా పురోగతి చెందుతూ ఉంటే, ఆయన భౌతికమైన జీవితంలో తన భార్య నుంచి కుటుంబ సభ్యుల నుంచి సహకారం అందలేదు. అందువల్ల భార్యా పిల్లల్ని వదిలేసి ఆయన పూర్తిగా తన యొక్క జీవితాన్ని ఇంకా కృష్ణ సేవకే అంకితం చేశారన్నమాట. కృష్ణ సేవకే అంకితం చేసి ఆయన ముందుకు వెళ్తూ ఉన్నారు. అయితే ఆయనకి ఎంతగా కృష్ణ భక్తిని ప్రచారం చేయాలని ఉందంటే, ఆయన ముఖ్యంగా మనకి ఇక్కడ వివరిస్తూ ఉన్నారనమాట. అయితే వాళ్ళ ఇంకొక విషయం చర్చించుకోవాలండి, వాళ్ళ గురువు ఆయనకు చెప్పిన ఇంకొక రెండవ ఇన్స్ట్రక్షన్ ఉంది. ఇందాక మనం మొదటి ఇన్స్ట్రక్షన్ ఏంటిదో తెలుసుకున్నాం, అదేమిటి, ఇంగ్లీష్లో ప్రచారం చేయమని చెప్పారు. రెండవ ఇన్స్ట్రక్షన్ ఏమిటి అంటే, నీ దగ్గర డబ్బు ఉంటే ముందుగా పుస్తకాలని ప్రచురించు అని చెప్పారనమాట. భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లకి ఎంతగా పుస్తక ప్రచురణ అనేది ప్రతి ఒక్కరిలోకి కూడా, మన నెక్స్ట్ తరం వారికి మనం ఇచ్చే బహుమతి ఏమిటి అంటే పుస్తకాలు అని గట్టిగా నమ్మేవారు. ఆయన యొక్క గౌడీయ మఠం యొక్క లోగోలో కూడా మనకి, అందులో కూడా ప్రింటింగ్ ప్రెస్ యొక్క సింబల్ వేశారనమాట ఆ లోగోలో కూడా. అదేమిటండి ఇవన్నీ మాకు తెలుసు, ఇదేమిటి ప్రింటింగ్ ప్రెస్ లో ఉన్న ఈ సింబల్ వేశారేంటి ప్రింటింగ్ ప్రెస్ సింబల్ అంటే అని చెప్పారు. మన భక్తిలో ఇది కూడా ఒక మార్గము, ఇది కూడా ఒక ముఖ్యమైన, ఇప్పుడు ఎలా మనం కీర్తన చెయ్యాలి అంటే మృదంకర్తాలు ఎంత ముఖ్యమో, ఇది కూడా అలాంటిది. ఇది బృహత్ మృగంధం అంటే భవిష్యత్తు మృదంగం. ఇది మనము ఉన్నా సరే లేకపోయినా సరే పుస్తకాలు అనేవి ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని కూడా చేరుతాయి. ఎలా అంటే ఆయన ఎంతగా నమ్మేవారంటే, తన గురువు ఏం చెప్పారో అదే తీసుకున్నారనమాట శ్రీల ప్రభుపాదుల వారు. వాళ్ళ గురువు గారు ఏమనేవారంటే, ఒకవేళ ఒక మందిరాన్ని మీరు నిర్మించి ఆ మందిరాన్ని సరిగ్గా మెయింటైన్ చేయలేక గొడవ పడేటట్లయితే ఆ మందిరాన్ని అమ్మేసి ఆ డబ్బుతోని పుస్తక వితరణ చేయండి అని చెప్పేవారనమాట. ఎవరైనా సరే 2 పైసలకైనా సరే పుస్తకాలని వితరణ చేసిన ఈ నదియా ప్రకాశ్ ఆ వార్తాపత్రికని ఎవరికైనా సరే అందజేసి వచ్చినా కానీ ఆయన గురువు ఎంతగా ఆనందించేవారంటే, ఆ శిష్యుణ్ణి రాగానే వెంటనే ఆలింగనం చేసుకునేవారనమాట. నువ్వు ఎంత మంచి పని చేశావు అని ఆలింగనం చేసుకుని ఆనందించేవారు. అదే గురువు యొక్క మూడ్ని భావాన్ని మనకి భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు ఎంతగా
చెప్పింది మన ప్రభుపాదుల వారు ఎంతగా ఆచరించారంటే, ఆయన ఇస్కాన్ మందిరాన్ని స్థాపించిన తరువాత ఏం చేశారంటే, ఇంకొకటి ఒక ఇండివిజువల్ ట్రస్ట్ ని ఇంకొకటి ఏర్పాటు చేశారు. అది ఏమిటంటే బీబీటీ, బీబీటీ లీగల్ ఎంటిటీ. అది ఏమిటండి, భక్తి వేదాంత బ్రూక్స్ ట్రస్ట్. మామూలుగా ఇస్కాన్ సంస్థని స్థాపించినప్పుడు ఆయన ఒకటే ఆలోచించారు, ఎటువంటి అవాంతర కారణాల వల్ల ఇస్కాన్ సంస్థను ఒకవేళ మూసివేయాల్సి వచ్చినా సరే దాని వల్ల ఈ పుస్తక వితరణకి ఏ విధమైన ఇబ్బంది రాకూడదు అని ఈ భక్తి వేదాంత బుక్ ట్రస్ట్ ని పూర్తిగా ఇంకొక ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్ లాగా స్థాపించారు. ఇస్కాన్ లో భాగంగానే అది పనిచేసినా కానీ ఇస్కానికి వచ్చే ఎటువంటి ఇబ్బంది కూడా దాని మీద ప్రభావం ఉండకుండా చూసుకున్నారనమాట. అందుకని ఇప్పటి వరకు కూడా మన ఇస్కాన్ సంస్థ కానీ ఈ బీబీటీ కానీ మంచిగా పురోగతి చెందుతున్నాయి. ఇప్పటి వరకు ఎటువంటి అవాంతరాలు రాకుండా సాగుతున్నాయి ముందుకి అంటే ప్రభుపాదుల వారి యొక్క ముందు చూపు. ప్రభుపాదుల వారికి ఎంత ముందు చూపు ఉందంటే ఆయన రిజిస్ట్రేషన్ దగ్గర నుంచి ఏ విషయమైనా పక్కాగా ఇన్ ఫ్యూచర్ లో ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూసుకున్నారు. ప్రభుపాదుల వారు ఉన్నంత వరకు, అంతకుముందు ఆయన గురువు అయిన భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు ఉన్నంత వరకు, అంతవరకు కూడా కేవలం వాళ్ళు చెప్పింది మాత్రమే మిగిలిన వాళ్ళందరూ కూడా ఆచరించేవారు. కానీ తరువాత ప్రభుపాదుల వారు ఏం చేశారంటే, ఆయన బీబీసీ అని ఒకటి పెట్టారు. అది ఒక కమిటీ, అందులో మిగిలిన గురు మహారాజులు అందరు కూడా ఉంటారనమాట. ఒక్కళ్ళు ఏ నిర్ణయం కూడా తీసుకోరు. ఏ విధంగా కూడా ఇస్కాన్ సంస్థకి ఇబ్బంది రాకుండా అన్ని ఆలోచించి ఆర్గనైజ్ చేసి వెళ్ళారనమాట శ్రీల ప్రభుపాదుల వారు. ఆ విధంగానే ఇప్పుడు మనకి బీబీటీకి ఏం జరుగుతుంది అంటే, బీబీటీకి ఫండ్స్ ఎలా వస్తాయంటే, ప్రతి ఒక్క ఇస్కాన్ మందిరంలో ఎవరైనా భక్తులు ఇచ్చే విరాళాల ద్వారా లేకపతే ఏమన్నా సేవల ద్వారా వచ్చిన డబ్బులో సగభాగం టెంపుల్కి చెందుతుంది, మిగిలిన సగభాగం కూడా పూర్తిగా బీబీటీకి ఇచ్చేస్తారనమాట. అయితే బీబీటీకి ఎలా ఇస్తారు, ఎంత పక్కాగా ఉండేవారంటే ప్రభుపాదుల వారు ఒకసారి ఒక మందిరానికి వెళ్ళారు దర్శించడానికి. ఆ మందిరం ప్రెసిడెంట్ పూలమాలను తీసుకుని వచ్చి ప్రభుపాదుల వారికి వెయ్యాలని చూశారు. చూస్తే ప్రభుపాదుల వారు ఒకటే అడిగారు, ఆ ఆగు, నువ్వు నీ టెంపుల్ నుంచి వచ్చే ఆదాయం బీబీటీకి జమ చేసావా అని అడిగారు. ఆ జమ చేశాను ప్రభుపాద, అయితే ఇప్పుడు 1,000 మాల అన్నారు. అంటే ఆయన ఎంత పక్కాగా ఉండేవారు, అలానే అందరూ నడుచుకునే విధంగా చూసుకునేవారు. 100% ట్రాన్స్పరెన్సీ ఉంటుంది ఇస్కాన్ మందిరంలోని ప్రతి మందిరంలో కూడా. ప్రతి మందిరంలో ప్రతి నెల పెట్టే ప్రతి ఖర్చు కూడా మన బీబీసీకి అందరు కూడా మందిరంలో వాళ్ళు లెక్క చూపించాల్సిందే. ఏ మాత్రం లెక్క తేడా వచ్చినా ఊరుకోరు. చాలా మంది డబ్బుల్ని విదేశాలకు మళ్ళిస్తున్నారని ఒక అపోహని సృష్టిస్తూ ఉంటారు ఇస్కాన్ మీద. ప్రతి ఏ మందిరం ఆ మందిరం నడవడానికే కష్టంగా ఉంటుంది ప్రతి సంవత్సరం కూడా. అటువంటిది వేరే దగ్గరికి పంపించే అవకాశమే లేదు. మన ప్రభుపాదులు వారు చెప్పారు, ఏ మందిరం యొక్క డబ్బు ఆ మందిరంలోనే ఖర్చు పెడతారు, ఇంకెక్కడికి పంపించరు. అలా రూల్స్ కూడా ఒప్పుకోవన్నమాట. అలా ప్రభుపాదుల వారు ఎన్నో ఎన్నో ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి వెళ్ళారు ఒక ఆర్గనైజేషన్ ఎలా నడవాలి అని. అందుకని ఎవరో ఏదో మన బయట వాళ్ళు చెప్పిన ఎవరు కూడా వినకూడదన్నమాట. ఆ విధంగా మన ఆర్గనైజేషన్ ఉంది. అయితే మనకు మామూలుగా ఇండియాలో చూస్తే ఎక్కువగా మనకు భగవద్గీతల్ని ముద్రించి ప్రచురించి పంచి వితరణ చేసే వాళ్ళు గీతా ప్రెస్. కానీ ఆల్ ఓవర్ ఇండియాలో చూసుకుంటే మొత్తంలో కూడా మన బీబీటీనే ఎక్కువగా ఒక ఆధ్యాత్మిక యొక్క గ్రంథాలని ముద్రించి అందరికీ పంచడంలో వరల్డ్ నెంబర్ 1 అంటే భక్తి వేదాంత బుక్ ట్రస్ట్. అంటే ఆధ్యాత్మికమైన గ్రంథాల గురించి నేను చెప్తున్నాను. ఆ విధంగా ఫైనల్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు శ్రీల ప్రభుపాదుల వారికి వాళ్ళ గురువు గారు. అది ఎప్పుడు అంటే 1 జనవరి 1937 లో, 1 జనవరి 1937 లో ఉదయము 5:30 గంటలకి ఆయనకి ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చి శ్రీల ప్రభుపాదుల వారి యొక్క గురువు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు గోలోక ధామానికి చేరుకున్నారు. ఆ రోజే ఆయన శరీరాన్ని విడిచిన రోజు ఇండియా మొత్తము కూడా
అంటే ఎలా అండి, ఒక గొప్ప ఉన్నతమైన వారు మొత్తము అందరి మీద ప్రభావాన్ని చూపిన గొప్ప వ్యక్తులకు ఏం చేస్తారు, ఆ రోజు సంతాప దినంగా ఆ రోజు మొత్తము మన దేశంలో అంతా కూడా బంద్ను ప్రకటిస్తారు. అంటే వాళ్ళు ఏ పని చేయకుండా వాళ్ళ యొక్క స్మృతుల్లో గడపాలి అని. ఆ విధంగా శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూరులు గోలోకపధామానికి వెళ్ళినప్పుడు మన భారత ప్రభుత్వం కూడా ఆ విధంగా సెలవు రోజునికి ప్రకటించింది అనమాట. అంటే చూడండి ఆయన ఎంత ప్రభావాన్ని చూపించారు. భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు అంటే ఆ ఇండియా మొత్తం కూడా భయపడేవారు అనమాట. అందుకని ఆయన పేరేమిటి అంటే లయన్ గురు. అంటే ఎలా ఒక సింహాన్ని చూసి భయపడతారో అలా మన భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ని చూసి అక్కడ ఉన్న బ్రాహ్మణులు వైష్ణవులు కూడా అందరూ భయపడే వాళ్ళు అనమాట. బ్రాహ్మణులు ముఖ్యంగా ఆ ఎవరు కూడా ఆయనతోని మాట్లాడి ఓడించగలిగేవారు కాదు. ఆయనకి అంత జ్ఞానం ఉంది, అంత ఫిలాసఫీ తెలుసు, ఆయన ఎంతో గొప్ప భక్తుడు. ఆయన జ్ఞానం ముందు ఆయన ఆయన తెలివితేటల ముందు ఎవరు తట్టుకోలేక కొంతమంది అసూయాపరులు ఆయనని చంపడానికి కూడా ప్రయత్నించారు. అది నెక్స్ట్ అండి, అది ఇంకెప్పుడైనా తెలుసుకుందాము. ఆ విధంగా గొప్ప ఆచార్యులు భగవద్ధామానికి చేరుకున్నారు. ఇక్కడ మనకి నెక్స్ట్ చెప్తున్నారు, నేషనల్ హాలిడే ప్రకటించారు. అయితే ఆ విధంగా ఆయన పూర్తిగా వదిలేసి కుటుంబాన్ని వదిలేసి ఇంకా భక్తిలోనే ప్రచారంలోనే మునిగిపోయి ఉన్నారు. అయితే ఆయనకి ఎక్కువగా ప్రభుపాదుల వారికి తోడుగా భక్తి రక్షక్ శ్రీధర మహారాజు ఆయన శిక్షా గురువు. ఆయన ఎక్కువగా ప్రభుపాదుల వారికి సహాయం చేస్తూ ఉండేవారు అనమాట. అయితే ఏం జరిగింది అంటే ఆయన ఎంతో జ్ఞానవంతుడు, ఆయనకి ఎన్నో తెలివితేటలు ఉన్నాయి, కానీ ఆయనకి ఎక్కువగా వినయము ఎక్కువగా సిగ్గుపడేవారు అనమాట. ఎంతో స్కాలర్ అయినా కానీ ఎక్కువగా ఆయన అందరి ముందుకు వచ్చి ప్రీచింగ్ చేసేవారు కాదు, కానీ ప్రభుపాదుల వారికి బాగా సహాయం చేస్తూ ఉండేవారు అనమాట. అయితే ప్రింటింగ్ లో కూడా ప్రభుపాదుల వారికి చాలా నాలెడ్జ్ ఉంది. ఎలా ప్రింట్ చేయాలి, ఎలాంటి క్వాలిటీ ఉన్న పేపర్ని ఎంచుకోవాలి, లేకపోతే ఎలాంటి ఇంక్ను వాడాలి, అన్నిట్లో కూడా ఎంతో జ్ఞానం ఉందన్నమాట శ్రీల ప్రభుపాదుల వారికి. హరే కృష్ణ. ఆ విధంగా ప్రింటింగ్ లో చాలా ముందుండి వాళ్ళందరి గురువు సోదరుల యొక్క సహాయం తీసుకుంటూ పుస్తకాలని ప్రచురణ చేస్తూ ఉన్నారు. అయితే మొదటిగా ఆయన ప్రభుపాదుల వారు చేసింది ఏమిటి అంటే బ్యాక్ టు గాడ్ హెడ్ అనే మ్యాగజైన్ ని ప్రింట్ చేయాలనుకున్నారనమాట. అయితే బ్యాక్ టు గాడ్ హెడ్ మ్యాగజైన్ ప్రింట్ చేయడానికంటే ముందుగా ఆయన ఆయన ఇంతకుముందు నదియా ప్రకాష్ ఉంది కదండి, ఆ నదియా ప్రకాష్ లో ఆర్టికల్స్ రాస్తూ ఉండేవారు అనమాట. బ్యాక్ టు గాడ్ హెడ్ ప్రింట్ చెయ్యాలి అనుకున్నారు, దాని కంటెంట్ తయారు చేసుకుంటూ ఉన్నారు. అంతలోపు నదియా ప్రకాష్ లో ఆయన కొన్ని ఆర్టికల్స్ రాస్తూ ఉన్నారు. ఆర్టికల్స్ ఎలా ఉండేవి అంటే ఆయన మొత్తం ఆర్టికల్స్ కూడా గీత మీద గీతాసారని భగవద్గీత యొక్క భాష్యాన్ని రాస్తూ ఉన్నారనమాట. అంటే కొంత కొంత కంటెంట్, కానీ ఆయన మనసులో పూర్తి భగవద్గీత యథాతథం రాయాలి అనుకున్నారు. ఎందుకంటే అంతకు ముందే భగవద్గీతకి 600 రకాల భాష్యాలు ఉన్నాయి. అంటే భగవద్గీతలో ఏముంది అని వివరిస్తూ 600 మంది 600 రకాల భాష్యాలు రచించారు. అవన్నీ కూడా ఎలా ఉన్నాయంటే ఎవరికి ఇష్టమైన భాష వాళ్ళు రచించారు. కొంతమంది నిరాకారాన్ని గురించి, ఇంకొందరు ఏమిటి అంటే ఇంకొకతను రాశాడంట, మా సీనియర్స్ చెప్తుంటే విన్నాను, ఏమిటి అంటే ఇప్పుడు శ్రీకృష్ణ భగవానుడు భక్తి యోగం గురించి ఎక్కువగా చెప్పారు, కానీ మా అమ్మగారు చెప్పేవారు కర్మయోగమే ఎంతో ఉన్నతమైనది అని అలా భాష్యాలు రాసేవారు అనమాట. కొంతమంది ఏం చెప్తారంటే భాష్యంలో, అసలు ఇక్కడ భగవద్గీత కురుక్షేత్ర యుద్ధం అనేది జరగనే లేదు, ఇది అంతా కూడా ఒక ఊహాగానం. ఏ విధంగా అంటే ఇక్కడ పంచ పాండవులు లేరు, కౌరవులు లేరు. ఆ పంచ పాండవులు అంటే మన ఇంద్రియాలు, ఆ ఇంద్రియాల మీద
ఎవరు అధిపతి? ఎప్పుడు బుద్ధి చెప్పినట్టు ఇంద్రియాలు చేస్తాయి. ఆ బుద్ధి ఎవరు అంటే శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణ భగవానుడే మన ఇంద్రియాల్ని కంట్రోల్ చేస్తారు అని భగవద్గీతకి ఎవరు ఇష్టమైనట్టుగా వాళ్ళు భాష్యాలు రాసేవారనమాట. ఇది అంతా చూసి ప్రభుపాదుల వారికి ఎంతో బాధ అనిపించేది. ఏమిటి భగవద్గీత యొక్క భాష్యాలు ఇలా ఉన్నాయి, ఎలా ఆయన భగవద్గీతకి పూర్తిగా భాష్యాన్ని రచించాలి అని ఆయన అనుకున్నారు. అనుకొని ఆయన బ్యాక్ టు గాడ్ హెడ్ మ్యాగజైన్ ప్రింట్ చేసిన తర్వాత అందులో ఒక స్టేట్మెంట్ ఇచ్చారనమాట. అదేమిటి అంటే, నేను భాష్యాన్ని తప్పకుండా రచిస్తాను, అయితే అందులో గీతోపనిషత్ రాసేది ఎవరు అంటే అభయ చరణ్ డే. అభయ చరణ్ డే అంటే ఆయన వాళ్ళ తల్లిదండ్రులు ఇచ్చిన పేరు అనమాట. అది 1200 పేజీలు ఉంటుంది, 300 కాపీలు రచిస్తాను, మొరాకో ప్రింటింగ్ లో చేస్తాను, దాని రేటు కూడా 1.1 పౌండ్ అని పేరు, అది విలువ కూడా ఇచ్చారనమాట. అంటే ప్రభుపాదుల వారు ఏం చేయాలనుకున్నా గానీ దాని 100% క్లారిటీ ఉండేది. చూడండి, ఒక భాష్యం రచించిన తర్వాత మనకు అర్థం అవుతుంది అది ఎన్ని పేజీలు వస్తుంది అని, రచించక ముందే చెప్పేశారు 1200 పేజీలు అని. అంటే ఆయనకి ఎంత అవగాహన ఉంది చూడండి, అంటే 100% క్లియర్ క్లారిటీ ఉండేదన్నమాట ప్రభుపాదుల వారు ఏ పని చేసినా కానీ. అలా ప్రభుపాదుల వారు గీతా సారిని రచిస్తూ ఉన్నారు. ఈ రచిస్తూ ఉంటే ఇప్పుడు ఏం జరిగింది అంటే, భగవద్గీతనికి ఆయన భాష్యాన్ని రచించాలి అనుకున్నారు. అయితే మామూలుగా ఆయన యొక్క తెలివితేటల్ని, ఆయన జ్ఞానాన్ని, అసలు వేదాల సారమైన భక్తిని ఎలా ఉంది అని ఆయన చెప్పే విధానానికి ఆయన యొక్క గురు సోదరులు ముగ్ధులై ఆయనకు ఒక నామాన్ని ఇచ్చారు. అది ఏమిటంటే భక్తి వేదాంత. ఈ భక్తి వేదాంత అనే బిరుదు వాళ్ళ గురువు గారి యొక్క బిరుదు. అది ఆయన యొక్క శిష్యుడికి గురు సోదరులు ఆయనకి ప్రసాదించారు. అదేమిటంటే వాళ్ళు ఎవరు అంటే భక్తి సారంగ మహారాజు, భక్తి రక్షక మహారాజు, భక్తి శ్రీధర్ మహారాజు, వీరు కలిసి ఆయనకు అటువంటి బిరుదుని ఇచ్చారనమాట. అయితే శ్రీల ప్రభుపాదుల వారు సమాజంలో ఉన్న పరిస్థితుల్ని తీసుకుని, ఇప్పుడు వాళ్ళు అప్పుడు ఉన్న పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయండి, ఎవరు ఏం మాట్లాడుతున్నారు, ఎవరు ఏం అంటున్నారు, ఈయన ఏదైనా పత్రికని ప్రచురించి అది అందరికీ పంచడానికి వెళ్ళినప్పుడు ఎవరు ఏమంటున్నారు అనే విషయాన్ని తీసుకొని దాని నుంచి ఒక ఆర్టికల్ రాసి ప్రచురించేవారనమాట. సాధారణంగా అందరి దగ్గరికి వెళ్ళి మీరు పుస్తకాలను తీసుకోండి అని, మ్యాగజైన్ తీసుకోండి అని ఇస్తుంటే, మాకు టైం లేదు, మాకు టైం లేదని చెప్తుంటే ప్రభుపాదుల వారు దాని మీద కూడా ఒక ఆర్టికల్ రాశారు. నో టైమ్, దిస్ ఈజ్ ద డిసీజ్ ఆఫ్ ద మోడర్న్ మ్యాన్ అని ఒక ఆర్టికల్ రాశారు. అంటే మోడర్న్ మ్యాన్ కు ఉన్న జబ్బు ఏమిటి అంటే, నాకు టైం లేదు చెప్పడము అనేది ఒక జబ్బు అని దాని మీద ఒక ఆర్టికల్ రాశారు. ఆ విధంగా అప్పుడున్న పరిస్థితులు ఏమిటండి, వరల్డ్ వార్ జరిగే సమయం. అయితే బ్రిటిషర్స్ ఏం చేశారంటే, వాళ్ళు యుద్ధం చేస్తూ ఆ యుద్ధంలో మన ఇండియన్స్ ని కూడా భాగస్వాములుగా చేశారు. అయితే అప్పుడు బ్రిటిషర్స్ కి ఉన్న ప్రధాన శత్రువులు ఎవరు, జర్మన్స్ మరియు జపనీస్. వాళ్ళకి ఇప్పుడు శత్రువులు ఎవరయ్యారు, బ్రిటిష్ వాళ్ళతో పాటు ఇండియన్స్ కూడా శత్రువులు అయ్యారు. ఇది వరల్డ్ వార్ లో అంతకు ముందు ఉన్న సైనికులు ఎంత అంటే, మన ఇండియన్స్ ఉన్నది 1.60, అంటే 1,60,000 మంది ఉంటే దానిని 20 లక్షల మందికి పెంచాలనుకున్నారు. పెంచాలనుకుని ఎవరైతే యుద్ధం చేయడానికి సహకరిస్తారో వాళ్ళకి అన్ని సౌకర్యాలు ఇచ్చేవాళ్ళు. అది ఎవరికి సహకరించరో వాళ్ళకి ఏ విధమైన ఫెసిలిటీస్ ఇచ్చేవాళ్ళు కాదనమాట. ఆ విధంగా జరుగుతూ ఉంది. అయితే వీళ్ళందరూ కూడా ఈ జర్మనీకి, జపాన్కి వ్యతిరేకంగా యుద్ధం చేయడానికి వెళ్తే వాళ్ళని పట్టుకొని సుభాష్ చంద్రబోస్కి అప్పగించేవాళ్ళు. ఎందుకంటే ఆయన ఇండియాకి వ్యతిరేకంగా యుద్ధం చేస్తున్నారు కాబట్టి. అలాంటి పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, యుద్ధం చేస్తే వాళ్ళకి అన్ని సౌకర్యాలు, లేకపోతే తినడానికి తిండి లేదు, సరైన ఆహారం లేదు, బట్టలు లేవు, ఏమి లేవు, అలాంటి పరిస్థితుల్లో ఉన్నారు. అప్పుడు ప్రభుపాదుల వారు ఏం చేశారంటే, ఆయన యొక్క పత్రికల్ని ప్రచురించాలి అన్నా ఏం చేయాలన్నా ఆయన దగ్గర కనీసం పేపర్ కూడా లేదనమాట. పేపర్ కూడా గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తేనే వాళ్ళకి దొరికేది. అంత అది కష్టమైన పరిస్థితుల్లో ఉండేవారు. ఎన్నోసార్లు ప్రభుపాదుల వారు అర్జీ పెట్టుకున్నారు గవర్నమెంట్ కి, మాకు కొంత పేపర్ ఇవ్వండి, మేము
పబ్లిష్ చేయడానికి మాకు మా దగ్గర పేపర్ లేదు, మేము ఆధ్యాత్మిక గ్రంథాలను పబ్లిష్ చేస్తాము అంటే, వాళ్ళు పేపర్ ఇచ్చేవాళ్ళు కాదనమాట, మా దస్తావేజులు రాసుకోవడానికే పేపర్ లేదు, మీ ఆధ్యాత్మిక గ్రంథాలకు ఇప్పుడు ఏం తొందర వచ్చింది, మేము ఇవ్వమని చెప్పేవాళ్ళు. కానీ ప్రభుపాదుల వారు పదే పదే అడగడం వలన వాళ్ళు ఒప్పుకొని పేపర్ వీళ్ళకి పంపించినందుకు ప్రభుపాదుల వారు థ్యాంక్స్ చెప్తూ ఇంకొక లెటర్ రాశారనమాట. అయితే అప్పుడు ఉన్న పరిస్థితి చూసి కొంతమంది విమర్శిస్తూ ఉన్నారు. ఈ ఉంటారు చూడండి, సామాజిక కార్యకర్తలు, మేము సోషల్ సర్వీస్ చేయాలి, ఇప్పుడున్న ప్రజలకి సేవ చేయకుండా ఇప్పుడు భక్తి ఏమిటండి అని విమర్శించే తత్వవేత్తలు, ఫిలాసఫర్స్ ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా తలా ఒక మాట మాట్లాడుతూ ఉన్నారు. అయితే ప్రభుపాదుల వారు ఎవరు ఏమన్నా కానీ ఒక నిమిషం కూడా, ఒక సెకండ్ కూడా జంకేవారు కాదు, వెనకడుగు వేసేవారు కాదు, ఎప్పుడు కూడా డిస్కరేజ్ అయ్యేవారు కాదనమాట. అయితే ఇప్పుడు అక్కడ ఏం జరిగిందండి, ఆ విధంగా ప్రభుపాదుల వారికి ఏ విధంగా సహకరించట్లేదు అని ఆయన గురువు ఒక మాట చెప్పారనమాట. ఏం మాట చెప్పారు అంటే, మీరు కృష్ణ భక్తిని ప్రచారం చేస్తూ ఉంటే మీ వాళ్ళు కానీ బయట వాళ్ళు కానీ ఎన్ని అవమానించినా, ఎవరు ఎన్ని మాటలు అన్నా, మిమ్మల్ని ఎవరు ఎంత నిందించినా సరే మీరు పట్టించుకోకుండా ముందుకు వెళ్ళాలి కృష్ణ భక్తిలో అని వాళ్ళ గురువు చెప్పారు, ప్రభుపాదుల వారి యొక్క గురువు. ఆయన అదే విషయాన్ని తూచా తప్పకుండా పాటించారనమాట. ఆయన ఒకటే చెప్పారు, మీకు స్వాతంత్రం ఉన్నా రాకపోయినా, నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా, మనం అనుకుంటున్నాము స్వాతంత్రం వస్తే మన జీవితాలేమో బాగుపడిపోతాయని, స్వాతంత్రం వచ్చినా అంతే రాకపోయినా అంతే. ఇప్పుడు స్వాతంత్రం వచ్చిందండి, మన జీవితాలు ఏమన్నా బాగున్నాయా? ఇండిపెండెన్స్ వచ్చినా కూడా ఇండియాలో ఎన్నో గొడవలు జరిగాయి. స్వాతంత్రం అనేది మన ఏ విధమైన ఇబ్బందులకు కానీ కష్టాలకు కానీ అది ఒక మార్గం కాదు, అదేమన్నా ఒక సొల్యూషన్ కాదు. ప్రభుపాదుల వారు చెప్పేవారు, అసలు ఏ సమస్యకైనా ఇబ్బంది మనలోనే ఉంది, మనని మనం మార్చుకోవాలి అంటే అది కేవలం కృష్ణ చైతన్యంతోనే సాధ్యం అని కృష్ణ చైతన్య ఉద్యమాన్ని ఎప్పుడు కూడా వదిలిపెట్టేవారు కాదనమాట. ఆ విధంగా ప్రభుత్వం వారు కాగితాలని పంపించగానే బ్యాక్ టు గాడ్ హెడ్ అనే మ్యాగజైన్ ని ఆయన ప్రింట్ చేశారనమాట. 44 పేజీలతోని బ్యాక్ టు గాడ్ హెడ్ పూర్తిగా ప్రింట్ చేయబడింది. అయితే అందులో ఆయన మొట్టమొదటి పేపర్లో ఈ విధంగా రాశారనమాట. ఏమిటండి అది, కృష్ణ సూర్య సమానం, మాయ అంధకారం. ఎక్కడైతే కృష్ణుడు ప్రకాశించబడతాడో అక్కడ మాయకి చోటు లేదు. ఇది చైతన్య చరితామృతంలో చైతన్య మహాప్రభు చెప్పిన ఈ బెంగాలీ కొటేషన్ ని, మనకి బెంగాలీ శ్లోకాన్ని మనకి ఇంగ్లీష్ లో తర్జుమా చేసి బ్యాక్ టు గాడ్ హెడ్ లో ముందుగా ప్రచురించారనమాట. బ్యాక్ టు గాడ్ హెడ్ ముందు పేజీ చైతన్య మహాప్రభుది, చివరి పేజీనేమో అంటే లాస్ట్ కవర్ పేజీనేమో వాళ్ళ గురువు యొక్క భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లది వేసేవారనమాట. నేను కృష్ణ చైతన్య ఉద్యమాన్ని ప్రచారం చేయాలనుకుంటున్నాను, నా గురువు ఏ విధంగా ఆదేశించారో ఆ విధంగా నా గురువు యొక్క భావాలకి అనుగుణంగా ఈ ఉద్యమము చైతన్య మహాప్రభుది అని అందరికీ అర్థమయ్యే విధంగా ఖచ్చితంగా ప్రచారం చేసేవాళ్ళనమాట. ఏ విషయంలో కూడా ప్రభుపాదుల వారు కొంత కూడా ఆయన ఏది చెప్పాలనుకుంటే అదే విషయాన్ని ముక్కుసూటిగా చెప్పేవారు. మనము ప్రభుపాదుల వారి లెక్చర్స్ ఏదైనా వింటే మనము చూడొచ్చు, ఏ ఒక్క విషయంలో కూడా ఎవరేమనుకుంటారో, ఎవరెలా ఆలోచిస్తారో అని జంకేవారు కాదు ప్రభుపాదుల వారు. ఆ విధంగా ముక్కుసూటిగా ఆన్సర్ ఇచ్చేవారనమాట. ఆయన ఏమి గురువు దగ్గర విన్నారో అదే విషయాన్ని మనకి బ్యాక్ టు గాడ్ హెడ్ మ్యాగజైన్ లో ప్రింట్ చేసేవారు. అదే తరువాత మనకి భగవద్గీతలో అయినా భాగవతంలో అయినా కానీ అదే రాశారనమాట. ఇది ఇప్పటి వరకు ఇంకా భగవద్గీత పూర్తిగా భాష్యం రాయలేదు ఆయన, భాష్యం మొదటి చాప్టర్స్ లో మాత్రమే ఉన్నారు, భాష్యాన్ని రాయాలనుకుంటూ ఉన్నారు. ఇది ఇంకొక విషయాన్ని, అప్పట్లో కొంతమంది మేధావులు చెప్తూ ఉన్నారు. ఏమిటి అంటే, భారతదేశమే మిగిలిన ప్రపంచ దేశాలకి ఒక మార్గనిర్దేశనం చేయగలుగుతుంది అనే మాట ఎవరైతే చెప్తారో అదే మాటని తీసుకొని దానికి ఆచార్యులు ఏం చెప్పారో జోడించి ప్రభుపాదుల వారు మ్యాగజైన్ లో ఆర్టికల్ రాసేవారు.
నిజమే, భారతదేశమే ప్రపంచానికి మార్గనిర్దేశనం చేయగలదు. ఎందుకంటే భారతదేశాన్ని నడిపించేది స్వయంగా భగవంతుడైన శ్రీకృష్ణ భగవానుడు అని రాసేవారనమాట. అంటే ఆయన ఆ సమయంలో మ్యాగజైన్స్ లో కానీ పేపర్స్ లో కానీ మేధావులు తత్వవేత్తలు ఎవరైనా ఇప్పుడు ఉన్న సమస్యలు ఏమిటి అని ఎవరైనా రాస్తే దానికి ఆధ్యాత్మికంగా మనకు భగవద్గీత నుంచి భాగవతం నుంచి ఆచార్యుల భాష్యాల నుంచి సమాధానాన్ని దానికి అనుగుణంగా రాసేవారనమాట. అంటే అప్పుడు ఉన్న సమాజంలో సమస్యలు ఏమని చెప్తే ఆచార్యుల ద్వారా ముఖత వచ్చినవి అక్కడ మనకి ప్రాబ్లం కి సొల్యూషన్ లాగా చెప్పేవారనమాట శ్రీల ప్రభుపాదుల వారు. ఆ విధంగా పూర్తి కృష్ణ చైతన్యంలో ఆయన పురోగమిస్తూ ఉన్నారు. ఆ తరువాత ఇంకా బ్యాక్ టు గాడ్ హెడ్ మ్యాగజైన్ ప్రింట్ చేసిన తర్వాత ఇంకా కృష్ణ చైతన్య ఉద్యమంలో ఎలా పురోగతి చెందారు, ఇంకా ఆ తరువాత ఆయన సన్యాస దీక్ష ఎలా తీసుకున్నారు, ఇంకా కృష్ణ చైతన్య ఉద్యమాన్ని ఇంకా తరువాత ఆయన బృందావనికి ఎప్పుడు వెళ్ళారు అనే విషయాన్ని మనము నెక్స్ట్ వీక్ తెలుసుకుందామండి. హరే కృష్ణ.